ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్టా లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేత మరణం లేదు అని మరొకసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా బీటెక్ చదువుతారా ఎంటెక్ చదువుతారా ఎంసీఏ చదువుతారా పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే చదివిస్తుంది అంటే ఎంతమంది పేద బిడ్డలు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది బిడ్డలు లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ళ బాధి అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా అసలు ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ రావాలి అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసిండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాల గిల్లులు కట్టిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రతి పేదవాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలాగదా ఒక నాయకుడు ఉండాలి అలాగదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఐదేళ్ళు కాదు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ కుటుంబాలకు ఏం చేసిండు మీ ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేసిండా కేసీఆర్ సారు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ అరచేతిలో బంగారు తెలంగాణ అని వైకుంఠాన్ని చూపించాడు కదా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా రుణమాఫీ అయిందా మహిళలకు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదమ్మా మహిళా సంఘాలకు అసలు వడ్డీ లేకుండానే సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఇచ్చిండ తల్లి వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఉందా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోన్ అదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఏడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఏమో వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి ఎంతమందికి వచ్చింది ఒక్కరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అల్లుడొస్తే ఏడమంటున్నాడమ్మా అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయినాకనే కదా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు సారు అంతేనా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మరి ఏం అనాలి కేసీఆర్ని ముఖ్యమంత్రి అనాలనా లేకపోతే మోసం చేసిన ఫోర్ ట్వంటీ అనాలనా ఏమనాలి ముఖ్యమంత్రిని అంతే కదా మోసం చేస్తే ఏమంటారు ఒక్క రకంగానైనా మేలు చేసిండా ఈ ములుగు నియోజకవర్గానికైనా ఏమైనా చేసిండా కేసీఆర్ సారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కదా ఈ ములుగు నియోజకవర్గాన్ని పట్టించుకున్నాడు అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్లు రావాలి అని అసలు నీళ్లు గాని సాగు సాగునీరు గాని అసలు సమస్య ఉండకూడదని దేవాదుల ప్రాజెక్టు తలబెట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరు వేల ఐదు వందల కోట్లతో తలబెట్టిన ప్రాజెక్టు ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అసలు రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉంటే మొత్తం రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేయను కదా మన దురదృష్టం కొద్ది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతే వెళ్ళిపోక ముందు రాజశేఖర్ రెడ్డి గారే దేవాదుల స్టేజ్ వన్ పూర్తిగా ఆయనే పూర్తి చేస్తే రెండు లక్షల ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారే నీళ్ళు ఇచ్చిండు కదా మరి కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే స్టేజ్ టూ పనులు యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసిండు కదా దేవాదుల స్టేజ్ త్రీ పనులైనా కూడా ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసిండు కదా ఆయన వెళ్ళిపోయినాక వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా మళ్ళా దేవాదులను ఒక్క అడుగైనా ముందుకేసినాయా దేవాదుల ప్రాజెక్టు పట్టించుకున్నారా ఎవరన్నా కానీ ఈ ఏడంట కేసీఆర్ సార్ ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్ళు ఇస్తాడట కేసీఆర్ సార్ పోని ఇచ్చిండా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అటు దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇచ్చింది లేదు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇచ్చింది లేదు ఈ ఎక ఈ ఈ ములుగు నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చింది లేదు కదా రాజశేఖర రెడ్డి గారు కదా అసలు కాకతీయులు కట్టిన కట్టిన కాలువలకు మరమ్మతులు చేయాలి అని ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేసిండా ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఎన్ని కాకతీయులు కట్టిన కాలువలను కూడా మరమ్మత్తులు చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఏమా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని కాలువలకు మర్రమత్తులు చేస్తే కదా ఇక్కడ ఈ నియోజకవర్గంలో లక్కవరమైనా గన్పూర్ చెరువులైనా ఇవన్నీ నింపింది రాజశేఖర రెడ్డి గారు కదా గుండ్లవాగు ప్రాజెక్ట్ అయినా చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా నలభై వేల ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారు నీళ్ళిస్తే మరి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వ చేతనైందా కేసీఆర్కు మరి ఏం చేసినట్టు ఎనిమిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ గారు గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమిండ్రా ఏమ్మా గాడిదలు కాసిండా ఏం చేసిండు కేసీఆర్ సారు అయితే పని చేయలే కదా అయితే ఒక్క పథకం కూడా అందించలేదు కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కదా ఒక వెలుగు వెలిగింది మన రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వర్గము సంతోషంగానే ఉండే కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కదా ఈ ములుగు నియోజకవర్గానికి కూడా కానీ రాజశేఖర్ రెడ్డి గారు దగ్గరుండి నాలుగు ఫోర్ లేన్ రోడ్డు వేపించింది అడవిలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో లోపల ఇంటర్నల్ రోడ్లన్నీ వేపించింది రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు రోడ్లు బాగున్నాయా అన్న ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లైనా చక్కగా ఉన్నాయా బస్సులైనా వస్తున్నాయా రోడ్లో మళ్ళీ రోడ్లు చక్కగా లేకపోతే బస్సులు ఎలా వస్తాయి బస్ డిపో ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఇచ్చిండా బస్ డిపో ఇస్తే బస్సులు వేయాలి కదా బస్సులు వేయాలంటే రోడ్లు వేయాలి కదా అన్నీ ఖర్చులే కదా అందుకని రోడ్లే వేయలేదనుకోండి బస్సులు రావాల్సిన పని లేదు బస్సు డిపో కూడా కట్టాల్సిన పని లేదు అంతేనా ఒక్క రకంగానైనా మేలు చేసిండా కేసీఆర్ సారు కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీ ఉంది ఏమైంది దర్చిండా కేసీఆర్ సారు బిల్ట్ ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాలు అయింది గొడవ చేయబట్టి అసలు ఒకప్పుడు ఇరవై వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు బిల్ట్ ఫ్యాక్టరీలో కమలాపురం ఫ్యాక్టరీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సున్నా మొత్తానికే బంగారు తెలంగాణ వచ్చినాక రెండు వేల పదహైదులో మూసేపించాడు కదా కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నష్టాల్లో జరుగుతున్నా కూడా యాజమాన్యం నష్టాల్లో జరుగుతుంది మేము నడపలేం అంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది మూయడానికి వీలు లేదు అని కావాల్సిన సబ్సిడీలు ఇచ్చి డబ్బిచ్చి వాళ్ళకు అన్ని ఇచ్చి ఇంతమంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి ముయ్యడానికి వీలు లేదు అని రాజశేఖర రెడ్డి గారు అలాగే తెరిపించి ఉంచారే మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ వచ్చినాక మూపించిండు కదా బంగారం లాంటి ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇంతమందికి వేల మందికి ఉద్యోగాలు పోతుంటే ఏం చేసిండు కేసీఆర్ సారు గుడ్లప్పగించి చూసిండు తప్ప ఆ ఫ్యాక్టరీ మూయకుండా ఏమైనా చేసిండా ఏమైనా చర్యలు చేసుకున్నాడా ఆఖరికి ఏడు సంవత్సరాలుగా దాని కోసం కొట్లాడుతుంటే ఆఖరికి తెరుస్తానన్నాడు కేసీఆర్ సార్ ఏడు వందల యాభై కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ జియో కూడా విడుదల చేశాడు ఇచ్చిండా పోని ఇచ్చిండా తెరుచుకుందా ఫ్యాక్టరీ ఈ రోజు వరకు అతి గతి లేకుండా పోయింది మరి కేసీఆర్ గారు ఉన్నట్ట ముఖ్యమంత్రిగా లేకపోతే లేనట్టా ఏమా ఉన్నట్ట పడుకున్నట్ట